హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్స్ అట్ లవనీయం. మార్కెట్ డీటెయిల్స్లోకి కనుక వెళ్ళినట్టయితే, మార్కెట్స్ కనుక చూసుకున్నట్టయితే నిన్న మార్నింగ్ హైస్ నుండి కూడా చూసుకున్నట్టయితే కొంత హైస్లో ట్రేడ్ అయిన మార్కెట్స్ అక్కడ నుండి కూడా ఒక కరెక్షన్ మోడ్లోకి రావడం మనం చూసాము. డే అంతా కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ కరెక్షన్ వేస్లో మూవ్ అవుతూ రావడం మనం చూసాము. హైస్ నుండి బాగా మార్కెట్స్లో కరెక్షన్ అయితే చూసాము. సెకండ్ హాఫ్లో కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ నెగిటివ్గా నిన్న డేని క్లోజ్ చేయడం జరిగింది. బట్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ పాజిటివ్ నోట్తో డేని ప్రారంభించాయి. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ హైస్ వైపే ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాం. ప్రస్తుతం కనుక చూసుకుంటే మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి, కొంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కంపేర్ టు ఎస్టర్డేస్ ట్రెండ్. అండ్ సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 1676 పాయింట్స్ అప్సైడ్తో 38,028 వద్ద ఓపెన్ అవగా, ప్రస్తుతం చూస్తే 159 పాయింట్స్ పాజిటివ్గా 38,292 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ ది హోల్డ్ చేస్తుంది. అండ్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 18 పాయింట్స్ అప్ మూతో 11,463 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 54 పాయింట్స్ అప్సైడ్తో కీ లెవెల్ అయిన 11,500కి నియర్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. 11,499 వద్ద ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి 45 పాయింట్స్ అప్మూతో 30,064 వద్ద ఓపెన్ అవగా, ప్రస్తుతం చూస్తే 97 పాయింట్స్ పాజిటివ్గా 30,116 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. అండ్ నిఫ్టీ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంత ప్రస్తుతం కనుక చూస్తే హెచ్సిఎల్ టెక్నాలజీస్ టాప్ గెయినర్గా ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. అండ్ టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ ఓవరాల్గా చెప్పుకోవాలి అంటే లాస్ట్ ఫ్యూ డేస్గా ఏదైతే డౌన్ సైడ్లో ట్రేడ్ అయిన ఐటీ స్టాక్స్ ఉన్నాయో, ఈరోజు కొంత ఐటీ స్టాక్స్లో కొంత బయింగ్ అనేది కనిపిస్తోంది. లాస్ట్ ఫ్యూ డేస్ ట్రెండ్కి తర్వాత ఈరోజు కొంత అప్సైడ్లో ఐటీ స్టాక్స్ ట్రేడ్ అవడం చూస్తున్నాము. హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ అన్నీ కూడా ప్రస్తుతం నిఫ్టీ టాప్ గెయినర్స్లో మూవ్ అవుతున్నాయి. అరౌండ్ 1.5% నుంచి 3% మధ్య అప్సైడ్లో కనిపిస్తున్నాయి. అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2.85%, అదానీ పోర్ట్స్ 2.5%, ఎస్ బ్యాంక్ 1.5% వరకు అప్ మూలో ట్రేడ్ అవుతోంది. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఓఎన్జీసీ 2.5%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 1.56%, హిందోల్కో 1.25%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.22%. అండ్ బజాజ్ ఆటో మార్నింగ్ కొంత హైస్లో ట్రేడ్ అయిన బజాజ్ ఆటో కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం కరెక్షన్లోకి టర్న్ అవడం చూస్తున్నాము. అరౌండ్ 1% to 1.5% మధ్య ఈ స్టాక్ డౌన్ సైడ్లో మూవ్ అవుతోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ చూసినట్టయితే స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అడ్వాన్సెస్ హయ్యర్ సైడ్లో మూవ్ అవుతున్నాయి, డిక్లైన్సెస్ కన్నా కూడా. అడ్వాన్సెస్ చూస్తే 1,123గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 503గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ కమోడిటీస్లో కనుక వెళ్తే ఇక ఏషియన్ క్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఏషియన్ క్యూస్ అన్నీ కూడా బాగా వీక్గా మూవడం చూస్తున్నాము. ఎక్సెప్ట్ స్ట్రైట్ టైమ్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ క్యూస్ అన్నీ కూడా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. స్ట్రైట్ టైమ్స్ అరౌండ్ 13 పాయింట్స్ వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతుండగా నికై 340 పాయింట్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ హ్యాంగ్సన్ 28 పాయింట్స్, థాయిహోన్ ఇండెక్స్ 20 పాయింట్స్, కోస్పీ 14 పాయింట్స్, అండ్ షాంఘై కాంపోజిట్ ఒక 10 పాయింట్స్ వరకు నెగిటివ్ అవుట్లుక్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్జీఎక్స్ నిఫ్టీ కనుక చూస్తే 50 పాయింట్స్ పాజిటివ్గా 11,500 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇక రూపీ చూసినట్టయితే 24 పైసా లోయర్ సైడ్తో 69.11తో ఈరోజు డేని స్టార్ట్ చేయడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే రిలయన్స్ ఇన్ఫ్రా 3%, అశోక్ లేలాండ్ 2.58%, రిలయన్స్ క్యాపిటల్ 2.5%, ముతూట్ ఫైనాన్స్ 2.37%, అండ్ ఒబెరాయ్ రియల్టీ నియర్లీ 1-2% వరకు అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఇండియా బుల్స్ వెంచర్స్ 12.5%, డిహెచ్ఎఫ్ఎల్ 9%, క్యూపిడ్ 7.5%, గ్రాఫైట్ ఇండియా 4.73%, అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ 1-4.5% వరకు అప్సైడ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మానిటరేషన్ మార్కెట్స్ పై విశ్లేషణ చేసేందుకు, ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ కన్సల్ట్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు, సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హాయ్ సూర్యదేవ్ గారు. మార్కెట్స్ ట్రెండ్లో కనుక చూసుకున్నట్టయితే నిన్నంతా కూడా చూసుకున్నట్టయితే కొంత హైస్ నుండి కరెక్షన్లోకి వెళ్ళిన మార్కెట్స్ అక్కడ డే క్లోజింగ్ విషయానికి వచ్చేసరికి బాగా డౌన్ ట్రెండ్లో నిన్న డేని క్లోజ్ చేయడం చూసాము. అండ్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ నోట్తో చిన్న గ్యాప్లో డేని ప్రారంభించాయి. అండ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక చిన్నపాటి అప్ మూవ్ అనేది రావడం చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. సో మార్నింగ్ సెషన్లో మీరు ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? సో నిన్న ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఎప్పుడైతే ఇండికేటర్స్ సెల్ మోడ్లోకి వెళ్ళాయో మనం దాని ప్రభావం సెకండ్ హాఫ్లో చూసాం. సో సెకండ్ హాఫ్లో ముఖ్యంగా హయ్యర్ లెవెల్స్ నుంచి షార్ప్ డిక్లైన్ రావడం చూస్తున్నాం. సో నిన్న ఏదైతే సపోర్ట్ 11,476 అనుకున్నామో ఆ లెవెల్ని బ్రేక్డౌన్ చేస్తూ 11,412 వరకు డిప్ కంటిన్యూ అవ్వడం చూస్తున్నాం.
కాకపోతే లాస్ట్ అవర్లో ఆ లెవెల్ నుంచి కొద్దిగా బౌన్స్ అవ్వడం చూస్తున్నాం. కాకపోతే ఇంకా మేజర్ ట్రెండ్ ఇంకా డౌన్ సైడ్లోనే ఉందని చెప్పొచ్చు. సో ఇప్పటికీ ఒక షార్ట్ టైమ్ ఇండికేటర్స్ అన్నీ కూడా ఒక సెల్ మోడ్లోనే ఉన్నాయి కాబట్టి ఈరోజు మేజర్ అప్ అన్నది ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ నుంచి కూడా ఎనీ టైం మనకి డౌన్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా ఈరోజు ఎఫ్ఎన్ఓ సెటిల్మెంట్ కూడా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్లో మేజర్గా వొలటిలిటీ అనేది ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీలో కనుక ఎప్పుడైతే ఇది ఇంట్రాడేలో 30,000 బ్రేక్ డౌన్ అవుతుంది అక్కడ నుంచి వీక్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దాని 30,000 బిలో నెక్స్ట్ 29,750 కానీ 29,600 వరకు మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ఇండికేటర్స్ ఎప్పుడైతే సెల్ మోడ్లో ఉన్నాయో ఎప్పుడు ఇచ్చిన చిన్న బౌన్సెస్ వచ్చినప్పటికీ అది సస్టైన్ అవ్వడం కొద్దిగా కష్టమని చెప్పాల్సి ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు సెల్ ఆన్ రైజ్ అనే చెప్పాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా హయ్యర్ లెవెల్స్కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి నిన్నటి హై ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తూ షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళచ్చు. సో సెక్టోరల్ వైజ్ గమనిస్తే ఒక ఫార్మా సెక్టర్ మినహా మిగతా స్టాక్స్ మిగతా సెక్టర్స్లో కొద్దిగా పాజిటివ్నెస్సే కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఇప్పటికీ ఆటో సెక్టర్లో కానీ ఐటీ సెక్టర్లో వీక్నెస్ అనేది ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో మనకి ఈరోజు సెకండ్ హాఫ్లో మార్కెట్స్ ఏ విధంగా మూవ్ అవుతాయి అన్నది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా షార్ట్ సెల్లింగ్కి అయితే అనుకూలంగా కనిపిస్తుంది ఇండికేటర్స్ని గమనిస్తే కనుక. కాబట్టి నా ఉద్దేశంలో లాంగ్ పొజిషన్స్ ఉంటే కనుక స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను. కండి కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు కాకినాడ నుండి సతీష్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. మేడం నాది రిలయన్స్ క్యాపిటల్ 350లో ఉన్నాయి మేడం. అది ఇప్పుడు ఈ రేంజ్ లో యావరేజ్ చేసుకోవచ్చా అంటే 220 పై నిలబడితే యావరేజ్ చేస్తే అది ఇప్పుడు తీసుకోవచ్చా? ఓకే, అంటే షార్ట్ టైం కి తీసుకున్నారా? లాంగ్ టైం కి మేడం. ఓకే. సో రిలయన్స్ క్యాపిటల్ ఆల్మోస్ట్ 900 దగ్గర నుంచి రీసెంట్గా 1 లోయర్ లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 130-125 ఆ జూన్ దగ్గర నుంచి కొద్దిగా రీబౌండ్ అవుతుంది. కాకపోతే ఇంకా దీంట్లో స్ట్రెంత్ అనేది ఇంకా రాలేదు. సో ఫస్ట్ అటెంప్ట్గా చిన్న బౌన్స్ రావడం చూస్తున్నాం. కాకపోతే ఇది మళ్ళీ ఒకసారి డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఇది బేస్ ఫామ్ చేయాలనుకుంటే ఆ బేస్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ అక్కడ టెస్ట్ చేసి దాన్ని హోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం ఒక్కసారి మాత్రమే ఇది టెస్ట్ చేసింది కాబట్టి ఇప్పుడే మీరు తొందరపడి యావరేజ్ చేయగానే ఇంకా కొద్దిగా వెయిట్ చేయండి. దీంట్లో డిప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది 125 కానీ 130 ఆ జోన్ వస్తే మీరు అక్కడ యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ టెస్ట్ చేసినప్పుడు అక్కడ హోల్డ్ అయితే కనుక అక్కడ నుంచి మళ్ళీ లాంగ్ టైంలో పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడే తొందరపడి యావరేజ్ చేయకండి, ఇంకా కొద్దిగా డిప్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో, పర్సనల్ ఇంజనీరింగ్ 78లో ఉన్నాయండి. ఓకే, నాకు 40 డేస్లో మనీ అవసరం ఉన్నాయి. మరి ఎక్స్చేంజ్ ఎప్పుడు కావాలంటారు ఏ రేట్లో వచ్చి తీసుకోమంటారు? అలాగే వేరే డెసిస్ 108లో ఉంది, అది కూడా ఎప్పుడు తీసుకోమంటారు? ఓన్లీ 40 డేస్. ఓకే. సో బన్సాల్ ఇంజనీరింగ్ మీరు చెప్పిన 40 డేస్ టైంలో పెద్దగా అప్ మోడ్లోకి వెళ్ళే అవకాశం అయితే లేదు. షార్ట్ టైమ్ ఇండికేటర్స్ అయితే సెల్ మోడ్లోకి వెళ్ళాయి కాబట్టి నా ఉద్దేశంలో మీకు మనీ రిక్వైర్మెంట్ ఉంటే కనుక ప్రజెంట్ రేట్లోనే కొద్దిగా ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఈరోజు 75-76 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. మీ బయ్యింగ్ ప్రైస్ కనుక వస్తే మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఓవరాల్గా ఇది మళ్ళీ 80-85 మధ్యలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈరోజు కొద్దిగా పాజిటివ్గా ఉన్నప్పటికీ వాల్యూమ్స్ అనేది కొద్దిగా తక్కువ ఉన్నాయి కాబట్టి సో వాల్యూమ్స్ సపోర్ట్ లేకుండా ఈ బౌన్స్ ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది కొద్దిగా కష్టమే చెప్పచ్చు. రెయిన్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మీరు హయ్యర్ లెవెల్స్లోనే తీసుకున్నట్టున్నారు. ప్రజెంట్ ఇది 96-97 జోన్లో ట్రేడ్ అవుతుంది. సో ఇంకా కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో మీరు యావరేజ్ చేయాలి అనుకుంటే లాంగ్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయగలని అనుకుంటేనే యావరేజ్ చేయండి. ఓకే సార్, దగ్గర ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంత ఇందాక మీరు అన్నట్టుగా కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ ఫార్మర్లో కనుక చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్ అనేది చూస్తున్నాము. ఫార్మర్ స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టే కంప్లీట్గా ఈరోజు కరెక్షన్ బేసిస్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అరవింద్ ఒక ఫార్మా కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ బయోకాన్, సిప్లా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, అట్ ద సేమ్ టైమ్ ఒక సన్ ఫార్మా మినహాయించి రెస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఈరోజు కొంత కరెక్షన్ మోడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో కొంత కనుక చూసుకున్నట్టయితే ఈ కరెక్షన్స్లో కొంత బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఈజ్ ఇట్ అ రైట్ టైమ్ ఫర్ బయింగ్, లేదంటే ఇంకా కొంత వెయిట్ చేయొచ్చు అంటారా?
సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉద్దేశం ఉంటే కనుక కరెక్షన్స్లో ఫార్మా స్టాక్స్ని కొనుక్కోవచ్చు. కాకపోతే కొన్ని స్టాక్స్ మాత్రం ఓవర్ బాట్ పొజిషన్స్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక బయోకాన్ విషయానికి వచ్చిన బయోకాన్ కొద్దిగా చాలా షార్ప్ అప్ తర్వాత పెద్దగా కరెక్షన్ అనేది లేకుండా కొనసాగుతుంది, కాబట్టి దాంట్లో రాబోయే రోజుల్లో కరెక్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కాకుండా సన్ఫార్మా విషయానికి వస్తే సన్ఫార్మా లోయర్ లెవెల్స్ నుంచి రీబౌండ్ అవుతుంది, ప్లస్ టెక్నికల్ ఇండికేటర్స్ లాంగ్ టర్మ్ ఇండికేటర్స్ మాత్రం బై మోడ్లో ఉన్నాయి, కాబట్టి కరెక్షన్స్లో డిప్ వచ్చిన ప్రతిసారి కొద్ది కొద్దిగా సన్ఫార్మాని అక్యుమిలేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా సిప్లో కూడా బై అండ్ డిప్స్ మోడల్లోనే ఉంది, కాబట్టి అది కూడా కరెక్షన్ వచ్చినప్పుడు ఒక బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం వైజాగ్ నుండి. హలో, నమస్తే అండి, అడగండి. సెకండ్ స్టాక్ ఏంటన్నారండి? యునైటెడ్ స్పిరిట్స్. ఓకే, యునైటెడ్ స్పిరిట్స్. ఓకే, రెండు కూడా 2 మంత్స్ కేనా? ఓకే, లాంగ్ టైమ్ ఉద్దేశం ఉంటే మీరు లిపిన్ ట్రై చేయొచ్చండి. చాలా వరకు కరెక్షన్లోనే ఉంది, ఇది కాకపోతే లోయర్ లెవెల్స్లో సపోర్ట్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అది కాకుండా ఒక బుల్లిష్ డైవర్జెన్స్ లాంటి ఫార్మేషన్స్ ఏర్పడుతున్నాయి, కాబట్టి లిపిన్లో మళ్ళీ రీబౌండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు లాంగ్ టైమ్ పర్పస్లు అంటున్నారు, లిపిన్ అయితే అట్రాక్టివ్గానే ఉంది. మీరు కొద్ది కొద్దిగా ఎవరీ డిప్లో కొద్ది కొద్దిగా అక్యుమిలేషన్ అనేది చేసుకోవచ్చు. యునైటెడ్ స్పిరిట్స్ 2 మంత్స్ వ్యూ అయితే కొద్దిగా వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గా 600 ఆ జోన్ దగ్గర నుంచి రివర్సల్ రావడం చూస్తున్నాం. ఇప్పుడు వీక్గా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రీసెంట్ లోయర్ లెవెల్స్ 511 కానీ 500 ఆ జోన్ని ఒకసారి మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి 2 మంత్స్ పీరియడ్ అయితే మీరు దీన్ని కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను. లేదంటే డిప్ వచ్చిన తర్వాత మీరు 500 511 ఆ డిప్ వచ్చిన తర్వాత మీరు లాంగ్స్గా ట్రై చేయండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రవి. హలో, ఓకే, పిఎన్బి గిల్స్ 48లో ఉన్నాయన్నారు. మీరు ప్రజెంట్ మాత్రం 31-32 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అది కాకుండా లోయర్ లెవెల్స్ నుంచి అయితే రీబౌండ్ అవుతుంది, ప్లస్ ఒక కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే 32-33 అబోవ్ క్లోజ్ అయితే కనుక మళ్ళీ నెక్స్ట్ అప్ మూవ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అప్పుడు మీ బయింగ్ ప్రైస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో లాంగ్ టైమ్ మీరు 4 మంత్స్ అంటున్నారు కాబట్టి కంటిన్యూ చేయండి ఉన్న పొజిషన్స్ని. ప్రస్తుతానికైతే సెల్ మోడ్లో లేదు, కొద్దిగా రీబౌండ్ అవుతున్న ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి, కాబట్టి మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఒకసారి మీ బయింగ్ ప్రైస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అప్పటి వరకు అయితే కంటిన్యూ చేయమని చెప్తాను. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అష్యూరెన్స్ విషయానికి వస్తే మీరు 301 దగ్గరలో బై చేసి ఉన్నారు. ఆల్మోస్ట్ ఇది ప్రజెంట్ 196 ఆ జూన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా 220 వరకు వెళ్ళినప్పటికీ అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. అది కాకుండా ఈ న్యూ ఇండియా అష్యూరెన్స్లో పెద్దగా వాల్యూమ్స్ అనేది కనిపించట్లేదండి. సో వాల్యూమ్ సపోర్ట్ కూడా ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్, అంటే రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయాలి అంటే కనుక. సో ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి, లోయర్ లెవెల్స్లో 170 దగ్గర స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. నల్గొండ నుండి రఘు. హలో, నమస్తే రఘు, చెప్పండి. $726 యాక్సిస్ బ్యాంక్ సెల్ చేశారు. ఓకే, 726లో సెల్ చేశారు. ప్రజెంట్ ఇది 766 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో మీరు రోల్ ఓవర్ చేయాలి అనుకుంటే నా ఉద్దేశంలో ఏప్రిల్ సిరీస్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి ఒకసారి రోల్ ఓవర్ చేసి మీకు ఛాన్స్ ఉంటే రోల్ ఓవర్ చేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా నిన్న కొద్దిగా టాప్ రివర్సల్ బార్ ఏర్పడింది, కాబట్టి అక్కడ నుంచి మేజర్ రివర్సల్లోకి మారే అవకాశాలు ఉంటాయి. కాకపోతే కొద్దిగా వీక్నెస్లోకి రావాలంటే కనుక ఇది 746 కింద ట్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. సో 746 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఉన్న పొజిషన్ని మీరు రోల్ ఓవర్ చేసుకునే పరిస్థితి ఉంటే కనుక చేసుకోండి ఏప్రిల్ సిరీస్లోకి.
ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. హలో, యా చెప్పండి. హలో, యా చెప్పండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో హలో, అడగండి అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సారీ అండి, ఇది రాంగ్ కాల్ చేశారు మీరు. ఓకే అండి, ఇది రాంగ్ కాల్ ఉన్నట్టుంది. అండ్ ముఖ్యంగా సూర్యదేవ్ గారు, లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత ఏదైతే డౌన్ ట్రెండ్ చూస్తున్నామో ఐటీ స్టాక్స్లో, మార్కెట్స్కి కొంత ఆపోజిట్లో ఇది మన ట్రేడ్ అవడం మనం కూడా మనం చూసాం. లాస్ట్ ఫ్యూ డేస్ మార్కెట్స్ అవుట్ పర్ఫామ్ చేసినప్పటికీ ఐటీ స్టాక్స్లో మాత్రం ఒక డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతూ వచ్చింది. బట్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఐటీ స్టాక్స్ అన్నీ కూడా చూసుకున్నట్టయితే ఒక మంచి బయింగ్ అనేది కనిపిస్తూ ఉంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ కావచ్చు, ఇన్ఫోసిస్, లాస్ట్ ఫ్యూ డేస్గా బిగ్గా ఉన్న టెక్ మహీంద్ర, టీసీఎస్, విప్రో అన్నీ కూడా చూసుకున్నట్టయితే ప్రస్తుతం కొంత అప్ ట్రెండ్లో మూవ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఐటీ స్టాక్స్ కనుక చూసుకున్నట్టయితే కొంత డే హైస్కి కూడా దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఈ పాజిటివిటీ అనేది కొంతవరకు సస్టైన్ అవ్వచ్చు అంటారా, లేదా ఇందులో ఇంకా డౌన్ ట్రెండ్ అనేది కొనసాగొచ్చు అంటారా? చూడండి, మీరు అన్నట్టు ఐటీ స్టాక్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా మంచి అప్ అంటే హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్ట్ అవ్వడం చూస్తున్నాం కాబట్టి దానికి కొద్దిగా షార్ట్ కవరింగ్ ర్యాలీ అని చెప్పుకోవచ్చు. షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి ర్యాలీ ఈరోజు కొనసాగుతుంది. కాకపోతే రెసిస్టెన్స్ లెవెల్కి ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా న్యూ హైస్ వైపుకి వెళ్ళే అవకాశం లేదు. ఉన్న పొజిషన్ ఉన్న బౌన్స్లోనే కొద్దిగా ఇదే లెవెల్లో హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనకి లాస్ట్ హెచ్సిఎల్ టెక్ విషయానికి వస్తే కనుక లాస్ట్ 2 డేస్ నుంచి పాజిటివ్ సెషన్స్ బిల్డప్ కావడం, ఈరోజు మళ్ళీ 1080 వరకు హయ్యర్ లెవెల్స్ వెళ్ళడం, మళ్ళీ అదే రేంజ్లో కొద్దిగా ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇదే పాజిటివ్నెస్ ఈరోజు వరకు అయితే కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మేజర్ ట్రెండ్ డౌన్ సైడ్లో ఉంది కాబట్టి మళ్ళీ రాబోయే రోజుల్లో రివర్సల్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ రోజు వరకు మాత్రం పాజిటివ్గానే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకుంటే అదాని పోర్ట్స్లో కూడా చూస్తే ఈరోజు ఒక 2% వరకు అప్ మూవ్ అనేది కనిపిస్తోంది. నిఫ్టీ టాప్ గెయినర్లో, టాప్ 5 ఆఫ్ ద గెయినర్స్లో వన్ ఆఫ్ ద గెయినర్గా ఈ స్టాక్ ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే ఈ లెవెల్ నుంచి ఇది ఇంకా అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? రెసిస్టెన్స్ పరంగా చూస్తే ఎక్కడ ఫేస్ చేయొచ్చు అంటారు? చూడండి, అదానీ పోర్ట్స్కి రెసిస్టెన్స్ వచ్చేసి 376 దగ్గరలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ 377 దగ్గరలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్కి దగ్గరలోనే ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి మేజర్ అప్ సైడ్కి వెళ్ళాలి అనుకుంటే కనుక 385-390 పైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే కొద్దిగా ఇదే లెవెల్లో ఫ్లాట్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు సెకండ్ హాఫ్లో మూమెంటం ఎలా ఉండబోతుందన్న చూడాల్సి ఉంటుంది. మనకి FNO సెటిల్మెంట్ కాబట్టి సెకండ్ హాఫ్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండి, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాం. ఆల్టర్నేటివ్లీ శ్రీకాంత్ మెయిల్ చేశారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ స్టాక్స్లో బయంకి వెళ్ళొచ్చా? ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఐడిఎఫ్సి ఫస్ట్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ విషయానికి వస్తే ఈ రేంజ్లో అంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ పీక్ లెవెల్ అంటే 156-160 ఆ జూన్ మధ్యలో ఆ దగ్గరలో ఉంది. అది కాకుండా ఈరోజు హయ్యర్ లెవెల్స్ నుంచి ఒక రివర్సల్ బార్ ఏర్పడుతుంది కాబట్టి ఈ రేంజ్లో లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయడం అంటే కొద్దిగా రిస్కీ అనే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రిస్క్ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ 142-140 ఆ జూన్ దగ్గరలో ఉంది. ఆ జూన్ వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. సో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వీక్గా ఉంది కాబట్టి ఈ రేంజ్లో అవాయిడ్ చేసి కొద్దిగా డిప్ వచ్చిన తర్వాతనే బై చేయడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. హైదరాబాద్ నుండి లక్ష్మి కాలర్ ఉన్నారు, హలో. నమస్తే అండి. నమస్తే అండి, అదిగండి. ఓకే, 6000 దాకా పెట్టగలను. నాకు ఒక 2 బెస్ట్ స్టాక్స్ సజెస్ట్ చేయగలుగుతారా? ఓకే, అంటే లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకోవాలనుకుంటున్నారా, షార్ట్ టర్మ్ వ్యూతో? ఎలా చూసినా పర్లేదండి, మీరు షార్ట్ టర్మ్కి ఇవి బెస్ట్ అంటే అదే తీసుకుంటాను, లాంగ్ టర్మ్ కన్నా ఉంచుతాం. మీ సజెషన్ కావాలి అంతవరకే, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అయినా. ఓకే, సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీకు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మీరు ఫార్మా సెక్టర్లో ఇన్వెస్ట్ చేయడమే బాగుంటుందండి. సిప్లా కానీ, సన్ఫార్మా కానీ రెండు స్టాక్స్లోనూ మీరు డిప్ వచ్చినా ప్రతిసారి కొద్ది కొద్ది ఇన్వెస్ట్ చేయండి. ఒకేసారి 50,000 ఇన్వెస్ట్ చేయకండి. రెండు స్టాక్స్లోనూ ముందుగా ఒక 20% అట్లా మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ఒక 2 ప్రైస్ పాయింట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. మీరు రాబోయే రోజుల్లో అంటే ఇక్కడ కొద్దిగా సన్ఫార్మా కానీ సిప్లా రెండిట్లోనూ కొద్దిగా డిప్ వచ్చిన ప్రతిసారి మీరు యావరేజ్ చేయండి. మీరు
లాంగ్ టైమ్ అంటున్నారు కాబట్టి ఈ రెండు స్టాక్స్లోనూ మంచి అప్మూవ్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రీవియస్ పీక్ లెవెల్స్ విషయానికి వస్తే సిప్లాలో 560-600 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మీరు డిప్లో బై చేయండి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. స్వర్ణలత మెయిల్ చేశారు. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 207లో తీసుకున్నారు అండ్ ఎస్ బ్యాంక్ 310లో తీసుకున్నారు. హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా లాంగ్ టర్మ్కి? ఎక్సైడ్ 207, ఎస్ బ్యాంక్ 310. చూడండి, ఎక్సైడ్ 207 దగ్గరలో బై చేశారంటే ఆల్మోస్ట్ మీరు రీసెంట్ లోయర్ లెవెల్స్ దగ్గర తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మీరు ఒకసారి మీరు షార్ట్ టైమ్ ఉద్దేశంతో బై చేస్తే కనుక ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సో దీనికి ముఖ్యంగా 240-245 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. దాన్ని క్రాస్ చేయలేకపోవచ్చు ఏదైనా చిన్న బౌన్స్ వచ్చినప్పటికీ. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్మూవ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే షార్ట్ టైంలో మాత్రం కరెక్షన్ ఇండికేషన్ చేస్తుంది కాబట్టి మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు 195 కానీ 190 వచ్చినప్పుడు మళ్ళీ రీబై చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి మాత్రం ఉన్న ప్రాఫిట్స్ని ఒకసారి బుక్ చేసుకోమని చెప్తాను. ఎస్ బ్యాంక్ మీరు 310లో లాంగ్స్ బిల్డప్ చేసుకున్నారు. కాకపోతే ఎస్ బ్యాంక్లో లోయర్ లెవెల్స్ నుంచి ఏదైతే బౌన్స్ చూస్తున్నామో అది ఒక కౌంటర్ బౌన్స్గానే భావించాలి తప్ప మేజర్గా ట్రెండ్ ఇప్పటికీ డౌన్ సైడ్లోనే ఉంది. ప్రజెంట్ 273 జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా ఒక్కసారి ఇది ఓవర్బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ అన్నది దీంట్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో నెక్స్ట్ సపోర్ట్ దీనికి 240 దగ్గరలో కనిపిస్తూ ఉంది. సో ప్రాఫిట్ బుకింగ్ ఎదురైతే కనుక 240 వరకు కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో మీరు 310 బయింగ్ ప్రైస్ ఉంది కాబట్టి నియరెస్ట్గా ఆ ప్రైస్ వస్తే కనుక మీరు అక్కడ ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకేని, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. జయ మెయిల్ చేశారు. ప్రకాష్ ఇండస్ట్రీస్ 175లో తీసుకున్నారు, ఇండియా సిమెంట్స్ 170లో తీసుకున్నారు లాంగ్ బ్యాక్. యావరేజ్ చేయమంటారా ఈ పాయింట్లో? ప్రకాష్ ఇండస్ట్రీస్ 175, ఇండియా సిమెంట్స్ 170. ప్రకాష్ 175 అంటే ప్రజెంట్ ఇది 89 దగ్గరలో ట్రేడ్ అవుతుంది, 89.90. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. మీ బయ్యింగ్ ప్రైస్ వస్తే అంటే ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కంటిన్యూ చేయదలుచుకుంటే కంటిన్యూ చేయండి. ప్రజెంట్ మాత్రం యావరేజ్ చేయకండి, ఉన్న పొజిషన్స్ మాత్రమే క్యారీ ఫార్వర్డ్ చేయమని చెప్తాను ప్రకాష్ ఇండస్ట్రీస్లో. ఇండియా సిమెంట్ విషయానికి వస్తే మీరు 117లో లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉన్నారు. అది రీసెంట్గా ఆల్మోస్ట్ 75 దగ్గర ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ ఏర్పడి అక్కడ నుంచి రీబౌండ్ అవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే 103-105 దగ్గర ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసే ప్రయత్నంలో ఉంది. కాకపోతే షార్ట్ టైమ్ ఇండికేటర్స్ సెల్ మోడ్లో ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నం ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది డిప్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి 175-170 ఆ జోన్ వస్తే కనుక మీరు అక్కడ యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ టైం సపోర్ట్ టెస్ట్ చేసినప్పుడు. ఓకే, ఇంకా ముఖ్యంగా చూసినట్టయితే గ్రాఫైట్ ఇండియాలో ఒక మంచి ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. నియర్లీ 6% వరకు ఈ స్టాక్ అప్ సైడ్లో ట్రేడ్ అవుతుంది. టెక్నికలీ పరంగా కూడా చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. ఇది నెక్స్ట్ టార్గెట్స్ అనేది ఈ స్టాక్కి ఎలా ఉన్నాయంటారు? గ్రాఫైట్ యా గ్రాఫైట్ నిన్న కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్ నుంచి కంటిన్యూస్గా అంటే ఆల్మోస్ట్ 1100 ఆ జోన్ దగ్గర నుంచి సెల్లింగ్ మోడ్లోనే కంటిన్యూ అవుతూ వస్తుంది. రీసెంట్గా 400-410 ఆ దగ్గర నుంచి ఒక మైనర్ సపోర్ట్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో ఏదైనా బౌన్స్ వచ్చినా అది పెద్దగా సస్టైన్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇంకా కొద్దిగా ఇండికేటర్స్ పాజిటివ్లోకి మారేయాలంటే ఇంకా కన్సల్టేషన్ జరగాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఒక రేంజ్ బౌన్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో హయ్యర్ లెవెల్స్లో 530, లోయర్ లెవెల్స్లో 420 అంటే ఈ 100 పాయింట్స్ రేంజ్లోనే గ్రాఫైట్ ఇండియా మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కొద్ది రోజులు కన్సల్టేషన్ తర్వాతనే ఈ ట్రెండ్ అన్నది కొద్దిగా మారే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయ మెయిల్ చూశారు. యుఎఫ్ఓ మూవీస్ 400లో తీసుకున్నారు, యావరేజ్ చేయొచ్చు ఈ టైంలో? సో యుఎఫ్ఓ 400లో బై చేస్తారు. ప్రజెంట్ 240-235 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండికేటర్స్ కొద్దిగా బయ్ మోడ్లోకి వచ్చాయి. కాకపోతే షార్ట్ టైంలో మళ్ళీ సెల్లో ఉన్నాయి కాబట్టి రీసెంట్గా వచ్చిన సపోర్ట్ లెవెల్స్
టూ థర్టీన్ ఆ జోన్ మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరు యావరేజ్ చేయాలనుకుంటే ఆ డిప్ వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేయండి. లాంగ్ టర్మ్ మీరు కంటిన్యూ చేయగలని అనుకున్నప్పుడు మీరు 200-210 ఆ జోన్ వచ్చినప్పుడు మీరు అక్కడ యావరేజ్ చేసుకోండి. మీ బయింగ్ యావరేజ్ అన్న తగ్గుతుంది. సో నెక్స్ట్ లాంగ్ టైంలో మీ బయింగ్ యావరేజ్ కన్నా అప్ సైడ్ మూమెంటం వచ్చినప్పుడు మీకు బెనిఫిట్ అనేది కనిపిస్తుంది. లాస్ట్ మెయిల్ చూద్దాం. సురేష్ మెయిల్ చేశారు, హెచ్ఈజీ 2200లో తీసుకున్నారు అండ్ అశోక్ లేలాండ్ 93లో, టూ స్టాక్స్ కూడా హోల్డర్ సార్. హెచ్ఈజీ 2200, అశోక్ లేలాండ్ 93. అండ్ అశోక్ లీలాండ్ 93లో మీరు బిల్డప్ చేసుకున్నారు, అది స్టాక్ వైజ్గా బాగానే ఉందని, రాకపోతే రీసెంట్గా డబుల్ బాటం ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది 77-75 జోన్ దగ్గరలో. అక్కడ నుంచి రీబౌండ్ అవుతూ వస్తుంది కాబట్టి లాంగ్ టైంలో మళ్ళీ ఒకసారి అప్ సైడ్ మూమెంటం అన్న దీంట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే కొద్ది సమయం అయితే పడుతుంది. ఉన్న పొజిషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేయండి. మీరు 93లో తీసుకున్నారు, ప్రజెంట్ ఇది 85 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అంటే పెద్దగా మీకు లాస్ ఏం లేదు, ఒక 5-10% డౌన్ సైడ్లో ఉన్నారు. అది పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న పొజిషన్ అయితే మీరు అశోక్ లీలాండ్లో కంటిన్యూ చేయండి. హెచ్ఈజీ విషయానికి వస్తే 2200 దగ్గరలో మీరు బై చేశారంటే రీసెంట్ టాప్ దగ్గరే బై చేశారు. దీంట్లో కూడా మళ్ళీ ఒకసారి అప్ సైడ్ మూమెంటం అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అంతకన్నా ముందుగా కొద్దిగా డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ రేంజ్లో మీరు యావరేజ్ చేయడం కన్నా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ సపోర్ట్ దీనికి ఆల్మోస్ట్ 1600-1650 ఆ జోన్ దగ్గరలో కనిపిస్తుంది. ఆ జోన్ వస్తే కనుక మీరు అక్కడ యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి, తప్ప ఈ రేంజ్లో మాత్రం యావరేజ్ చేయకండి. ఉన్న పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి రెండు స్టాక్స్లను. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మార్కెట్ స్టైల్ స్ట్రాంగ్గా ట్రేడడం చూస్తున్నాము. సో ఈ లెవెల్లో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో ఈరోజు ఇంట్రాడేలో ఆల్మోస్ట్ 11,520 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ సెల్లింగ్ మోడ్లోనే కంటిన్యూ అవుతూ వస్తుంది. అంటే ఫాలో అయ్యి బయింగ్ అనేది మార్కెట్లో కనిపించడం లేదు. సో ఇది ఇంత నిన్న చెప్పినట్టుగానే 11,476 కనుక బ్రేక్ డౌన్ అయితే దాంట్లో నిఫ్టీలో ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలే ఉంటాయి. ఇంకా కొద్దిగా షార్ప్ డిక్లైన్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో 11,525 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా భావించాల్సి ఉంటుంది ఇంట్రాడేలో. లోయర్ లెవెల్స్లో 11,412 డౌన్ సైడ్ టార్గెట్గా చెప్పుకోవచ్చు. సో అది కనుక బ్రేక్డౌన్ అయితే 11,375 వరకు డిప్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రెండు సెక్టర్స్లో ఉంటే కనుక, లాంగ్ సైడ్ ఉంటే కనుక స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను. థ్యాంక్ యూ సురదేవ్ గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ చూస్తే సెన్సెక్స్ 163 పాయింట్స్ పాజిటివ్గా 38,300 వద్ద ట్రేడ్తో ఉండగా నిఫ్టీ అరౌండ్ 53 పాయింట్స్ పాజిటివ్గా 11,497 వద్ద మూవ్ అవుతుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే అరౌండ్ 101 పాయింట్స్ పాజిటివ్గా 30,119 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది వాళ్ళ మార్కెట్ సెట్ 11 AM 12 నోన్ మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో ఉంటాం.